ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ధనోర గ్రామ సమీపంలోని పొలాల్లో పెద్దపులి కనిపించడంతో స్థానికులు భయపడుతున్నారు. ధనోర గ్రామానికి చెందిన రైతు ఆకుల విట్టల్ తన పొలంలో ఎడ్లను మేపుతుండగా పెద్దపులి మనుబోతును వేటాడటం చూశాడట. భయం భయంగా అక్కడి నుంచి గ్రామానికి పరుగు తీశారు ఆ రైతు. ఈ విషయాన్ని అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు పొలాల్లోని పులి అడుగులను చూశారు. పులి పాదముద్రలు నిర్ధారణ చేసుకున్న అటవీ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి వచ్చింది మనుబోతుం, అతను ఎడ్లు మేపుకుంటాయారా సార్? అది ఎడ్లు మేపంగా నాది నదరబడ్డా. దాని మీద దేని మీద? మా పులి మీద, మనుబోతు మీద. అయితే నేను చూసాడు, కష్టం కట్టుకుంటే వెళ్ళిపోయాను. ఆగలే మర్రాడు, కష్టం కెందుకుంటా పోయాను. దాన్ని చూసాడు భయం పట్టింది. నువ్వు ఏం చూసినావు? పులి ఏం చేసుకుంటున్నావు చూసినావు? నేను ఎడ్లు మేపుకుంటా దూరపడి ఎడ్లు మేపాను. పులి ఎటు పోయింది అప్పుడు? పులి ఇటు జంగళ్ళకి పోయింది. మా సేనలోకి వెళ్ళిన దానం గెలుపుకుంటా పోయింది. ధనోర సర్పంచ్ సాబ్ గారు ఫోన్ చేసి చెప్పినారు. ఫోన్లో ఏమంటే మా ఏరియాలో మా పెద్ద పులి వచ్చిందని చెప్పినారు. అయితే ఇక్కడొచ్చి నేను సర్పంచ్ సాబ్ను అడిగి, మరి ఆకుల విట్టల్ ఆ రెసిడెన్స్ ఆఫ్ ధనోర ఆయన చేన్లో వచ్చి నేను ఎంక్వైరీ చేసినాను. సర్పంచ్ సాబ్ కూడా వచ్చిండు మాతో, మా ప్రజలు కూడా ఉన్నారు. అందరూ వచ్చి మేము ఇక్కడ ఎంక్వైరీ చేయగా నిజంగానే పెద్ద పులి వచ్చి ఇక్కడ మనుబోతును వేయటానికి వచ్చింది. మనుబోతు పెద్ద పులి పరిగెత్తినట్టు ఇక అడుగులు అయితే ఉన్నాయి. పులి అడుగులు 12 సెంటీమీటర్లు ఉన్నాయి. మరి దాదాపు పులి ఒక 5 సంవత్సరాల వయసు గల పులి అని నేను భవిష్యత్ అనుకుంటున్నా. మరి ఇటువంటి సమయంలో ప్రజలు కొద్ది జాగ్రత్త పడాలా, జాగ్రత్తగా ఉండాలా. ప్రజలకు చెప్పేది ఒకటే ఏమంటే, మనము సాయంత్రం దినమంతా పనిచేసి సాయంత్రం 5 గంటల లోపు మనము ఇళ్లకు వెళ్ళిపోవాలా. ఈ పులి ఉన్న ఏరియాలో ఎవరు ఉండకూడదు. వాళ్లకు మేము వినిపిస్తున్నాం.